హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. మోడీ, చంద్రబాబు, పవన్, జగన్ చూసి నేర్చుకోవాల్సిందే. రాజకీయాలలో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు. ఆ సంగతి తెలిసింది. అధికారాన్ని పెనవేసుకుని ఉంటుంది రాజకీయం. 2014లో చంద్రబాబు చేపట్టుకున్నారు మోడీ. 2019కి వచ్చేసరికి జగన్తో భుజం కలిపి నడిచారు. ఎందుకంటే పార్లమెంట్లో అనేకానేక బిల్లులు గట్టెక్కించింది వైకాపాకు ఉన్న పార్లమెంటు సభ్యుల బలం. 2024కు వచ్చేసరికి చంద్రబాబు చెంతకు చేరారు మళ్ళీ. తనను ఎంతగా విమర్శించారో, ఎంతగా ట్రోల్ చేశారో అంతా మర్చిపోయారు మోడీ. పాచిపోయిన లడ్డు అన్న మాటే గుర్తులేదు పవన్కు. ఎందుకంటే పవన్, చంద్రబాబుల ఎంపీలు మోడీకి కావాలి. మోడీకి ఉన్న అపరిమిత బలం తోడు కావాలి చంద్రబాబు అండ్ పవన్కు. అంతా గాలివాటం. గాలి ఎటు ఉంటే ఆ వాలున వెళితేనే రాజకీయం సాగించగలం. అలా చేయకుండా 2019లో తనను వదిలేశారని, మోడీ కనుక చంద్రబాబు దగ్గరకు వెళ్లకుండా ఉన్నా లేదా జగన్ ఏమనుకుంటాడో అని ఫీల్ అయి అతని వెంటే ఉన్నా ఇప్పుడు కేంద్రంలో అధికారం దగ్గర తేడా వచ్చేసేది. చేతిలో సరైన ఇంటెలిజెన్స్ వ్యవస్థను పెట్టుకున్న వాళ్ళు బయట ఏం జరుగుతోందో సరిగ్గా గమనించగలగాలి. మోడీ అలా గమనించారు కనుకనే చంద్రబాబు చేయి పట్టుకున్నారు. జగన్ చేయి వదిలేసి అలా గమనించలేకపోయారు కనుకే జగన్ ఓడిపోయారు. పాచిపోయిన లడ్డులు ఇచ్చారు అన్న పవన్ చేతినే నవ్వుతూ పట్టుకుని ఫోటోలకు ఫోజులు ఇచ్చారు మోడీ. అసలు ఏ హామీ తీసుకుని స్నేహం చేస్తున్నారో చెప్పకుండానే మోడీ అంటే అమిత గౌరవాన్ని ప్రదర్శిస్తున్నారు పవన్. అదే రాజకీయం అంటే. అధికారం కోసమే రాజకీయం ఉంటుంది. అధికారం ఉన్న చోటనే రాజకీయం ఉంటుంది. అవసరాల కోసమే రాజకీయం. అంతే తప్ప అనుబంధాలు, స్నేహాలు, ఈగోలు ఇంకోటి కాదు. ఇప్పటికైనా అనుభవం అయి ఉంటుందేమో జగన్కు.